దేవునీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 126వ కీర్తన 3వ వచనం. యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈరోజు ఆయన అంటున్నారు, మీకోసం నేను గొప్ప కార్యాలు చేశాను. చేశాను అంటే మనకి తర్వాత తెలుస్తుంది, కానీ ఆయన ఆల్రెడీ చేసేసారు. వింటున్న మీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేసేసారు. అది మీ దగ్గరికి రావటానికి కొంచెం టైం పట్టింది. మనం బైబిల్ గ్రంథంలో పరిశీలిస్తే హన్న దేవుని సన్నిధిలో మొకాళ్ళుని కన్నీళ్లతో ప్రార్థిస్తే ఆ ప్రార్థన విన్న దేవుడు ఒక గొప్ప కార్యం అప్పటికప్పుడే దేవుడు చేశాడు. అమ్మా, వచ్చే ఈనాటికి నీ ఒళ్ళో బిడ్డ ఉండబోతున్నాడు, అతని పేరు శామ్యూయేలు, బ్రతికినంత కాలం ఇజ్రాయేలీల పైన ప్రవక్తగా ఉండబోతున్నాడు అనే మాట ముందే చెప్పారు. అది కనులారా చూడటానికి 9 మాసాలు పట్టింది. ఆమెకి 9 మాసాలు నిండిన తర్వాత శామ్యూయేలును చూచింది. అలాగే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసేసాడు. అది మనం చూడటానికి మరి ఎంత టైం పట్టిద్దో, కానీ ఆయన గొప్ప కార్యం చేశాడు. సంతోషించండి నమ్మకంతో. హన్న జీవితంలో గొప్ప కార్యం చేయడానికి కారణం ఏంటంటే కన్నీళ్ల ప్రార్థన, దుఃఖంతో కన్నీళ్లతో ప్రార్థించింది. ఇక్కడ కూడా దేవుడు గొప్ప కార్యం చేయాలి అంటే 126వ కీర్తన 5-6 వచనాల్లో మనం చూస్తే కన్నీళ్లు విడుచుచు మెత్తువారు సంతోష గానంతో పంట కోస్తారు. అంటే సంతోష గానంతో మనం పంట కొయ్యాలంటే, అంటే ప్రతిఫలం మనం పొందాలంటే, చూడాలంటే కన్నీళ్లతో విత్తటం ప్రార్థన చేయాలి. కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. అలా ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో వాళ్ళ సంతోష గానంతో పంట కోస్తారు, దాని ప్రతిఫలం వారు పొందుతారు ఖచ్చితంగా. ఇక్కడ అంటున్నారు ఈ ఇజ్రాయేలీలు వారు చెరలో ఉన్నారు, భయంకరమైన బబులోను చెరలో ఉన్నారు. వారు ఆ బబులోను చెరలో నుండి వారు బయటికి రావటానికి గల కారణం వారు కన్నీటితో ప్రభుని ప్రార్థించారు. ఎంతో వేదన పడ్డారు, ఎంతో బాధపడ్డారు. ఆ కన్నీటితో వారు చేసిన ప్రార్థన ఆలకించి వారిని అద్భుత రీతిలో విడిపించి సియోనుకు దేవుడు వారిని తీసుకుని వచ్చాడు. వాళ్ళు అనుకుంటున్నారు, అరే కలకన్నట్టుగా దేవుడు కార్యం చేశాడరా, మనం కలకనిన వారి వలె ఉన్నాం, అసలు ఏంట్రా మన దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని వారిలో వారు నవ్వుకుంటూ వారి నోటి నిండా నవ్వుంది, వారి నాలుక ఆనంద గానంతో నిండి ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు, యెహోవా ఎంత గొప్ప కార్యం చేశాడరా మన కోసం. అన్య జనాంగం కూడా అనుకుంటున్నారు, యెహోవా వీరి కోసం గొప్ప కార్యాలు చేశాడు. కానీ ప్రియ దైవ జనాంగమా, కలకనినట్టుగా కార్యాలు చేసేయగలడు మన దేవుడు. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను చూస్తూ బా మన దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడరా అని మనం ఆనందించడమే కాదు, అన్య జనాంగం కూడా వీళ్ళ దేవుడు వీరి కోసం గొప్ప కార్యాలు చేశాడని చెప్పుకునేటట్టుగా మన దేవుడు మన జీవితంలో చేయబోతున్నారు. అయితే అలాంటి కార్యాలు మనం పొందాలి అంటే కన్నీళ్లతో ప్రార్థించాలి. బైబిల్ గ్రంథంలో అలాంటి కన్నీటితో ప్రార్థించిన వాళ్ళందరి జీవితాల్లో కలకనినట్టుగా కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. వింటున్న మనందరం కూడా అలా చేద్దామా? అలా చేసి దేవుని గొప్ప కార్యాలను పొందుదాం. నోటి నిండా దేవుడు నవ్వించి గుండెల నిండా పొంగే సంతోషం దేవుడు ఇవ్వబోతున్నాడు. వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో అలాంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగించి ఆనందింపచేయునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా వీరందరి జీవితంలో గొప్ప కార్యం చేసి గొప్ప ఆనంద సంతోషాలు వీరికి అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.